దానికి టెండర్ వేసి ఒకడికి ఇచ్చి 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటా, ఆ ఇసుకని ఒక ఏరియాకి డంపింగ్ యార్డులోకి తెచ్చిపోసి, అంటే అక్కడ తవ్వడం ఒకసారి, లోడింగ్ అక్కడ ఒకసారి, డంపింగ్ యార్డ్ దగ్గరకు ఒకసారి లోడింగ్, రెండోసారి మళ్ళీ లారీలో లోడింగ్, అంటే 4 సార్లు ఖర్చు అయింది అక్కడ కదా. ఈ 4 ఖర్చు కలిపితే అట్లీస్ట్ 10,000 అవుతుందిగా అంతే అవును. అక్కడ ఆ పైన నువ్వు 40,000 అన్నావు అంటే గవర్నమెంట్ డబ్బులు వేసింది అక్కడ, 450 రూపాయలు టన్కి వేసారు కదా, కాబట్టి అక్కడ డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి. అది 10 టన్నులు అన్నప్పుడు 14,50, 4,500 అక్కడ అయింది కదా, ఇదో 4,500 అదొక 10,000 అయినాయి కదా. 14,500 తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఓ 10,000 అయినట్టు వేసుకుందాం, 45,000 కానీ 40,000 అయింది. ఆ 15,000 వాడు తిన్నాడు ఆ కంపెనీ, సదర్ కంపెనీ. సరే ఆ కంపెనీ నుండి జగన్ తిన్నాడు అన్నాం మనం, అయిపోయింది. బట్ ఏం చేయలేదు కదా, దాంట్లో ఏం బట్ రాలేదు కదా, మనమే నడిచింది, అయిపోయింది అది. మరి ఇప్పుడేంటి, ఇప్పుడు అసలు ప్రైవేట్ వాడికి మళ్ళీ రీచ్ పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్టు నువ్వు ఉచితం అన్నాక, ఇంకోటి ఎందుకు దొరకట్లా ఇంత చేస్తే, ఎవడికాడికి అందుబాటులో ఉందా లేదు, ఎందుకని అంటే వర్షం వస్తుంది. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వర్షాలాగే వచ్చింది, తను వచ్చిన తొలినాళ్లలో.